మోటివ్లో మర్డర్ ఫర్ గెయిన్ ఎవరికి లబ్ధి చేకూరింది? ఆస్తులన్నీ ఇంకా సునీత పేరు మీద ఉన్నప్పుడు ఇంకే ఆస్తులు కూడా ఏముంది కంప్లీట్. అదే కదా అనేది ఎప్పుడు వచ్చినాయి? మర్డర్ జరిగాక ఈఎంఐ పేరు మీద వచ్చింది. అవునా? ఓకే, ముందు రాలేదు? ముందు లేవు, ముందు అట్లాగ అన్నది షర్మిల. కానీ ఆ తర్వాత ఆధారాలు కూడా బయటకు వచ్చినాయిగా, 100 కోట్ల రూపాయల విలువైన భూమి మర్డర్ తర్వాత ఈఎంఐ పేరుకు వచ్చినాయి. వాస్తవంగా ఆ ఆస్తులు ఈఎంఐకి ఎక్కడ ఇయ్యి, వీళ్ళ నాన్నకి ఎక్కడ ఇయ్యి, అయ్యి సంపాదన అంతా ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళ నాన్నకి? రాజశేఖర రెడ్డి ఈయన పేరు మీద పెట్టాడు. సాధారణంగా బినామీల పేర్ల మీదకి వెళ్ళిపోద్ది కదా, సొంత వాళ్ళ పేర్లు అయితే అన్ని అఫిడవిట్లు ఇవ్వాలి. కాబట్టి యువతల పేరు మీద పెట్టాడు. దాన్ని ఇక్కడ ఇప్పుడు ఆ మొక్క ఒప్పుకుంది అనుకోండి, ఆస్తులు ఇచ్చేయాలిగా. అవునాశ్ రెడ్డి అరెస్ట్ తో ఈ కేసు క్లోజ్ అవుతుందా? అవినాష్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్ ను విచారించిన తర్వాత ఈ ఫైల్ క్లోజ్ చేస్తారు? అవినాష్ రెడ్డిని ప్రశ్నించాక జగన్ ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంటది. ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేయించేస్తాను అవినాష్ రెడ్డి, ఎందుకంటే నువ్వు బయట మమ్మల్ని మాకు దొరకట్లేదు అనేసి. ఇటు జగన్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ ఆ రోజున పొద్దున ముందు ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా? ఇప్పుడు అవినాష్ ఏం విచారించాలనుకుంటున్నారు, ఆ రోజు పొద్దున కాల్స్ వచ్చినాయి, ఏది అంటే నీ ఫోన్ యాక్టివ్గా ఉంది అన్నటువంటి. సాధారణంగా దాన్ని ప్రూవ్ చేయలేరు, అంటే యాక్టివ్గా ఉంది అంటే కనుక ఇప్పుడు నైట్ పోర్ట్లన నాకు మెసేజ్లు ఇవి ఉంటుంది వాట్సాప్లో, ఎవరెవరో ఇప్పుడు మన నేను 4-5 గ్రూపుల్లో ఉంటుంది న్యూస్ గ్రూపుల్లో, వాళ్ళు మెసేజ్లు పెడతా ఉంటారు దాంట్లో పోస్ట్ చేస్తారు. అది పోస్ట్ చేస్తున్నాను సేపు నా ఫోన్ యాక్టివ్గా ఉన్నట్టే, అంతే. నా ఫోన్ 24 గంటలు యాక్టివ్గానే ఉంటుంది, అంతే. అవును, కాబట్టి ఆ టైంలో ఎవడన్నా వస్తే మనకి సంబంధం అంటే ఎట్టు ఉంటుంది? అదే కదా బేసిక్ గా ఆ టైంకి ఫోన్ చేసి